दलित गिरीजन अभिवृद्धि की अड्डू तकिलिते गद्दे दिंपडं खायमनि एस्सी एस्टी संघाल जेएसी अध्यक्षुडु साकिहरि हेच्चरिंचारु। పామిడి మండల పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత పెద్దపీట అంటూ మొదటికే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి మూలమైన సంక్షేమ పథకాలను ఇప్పటికే రద్దు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందామని హెచ్చరించారు। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని వాళ్ళ సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ఏవైతే సంక్షేమ స్వేచ్ఛ హక్కులు కలిగే విధంగా పొందుపరిచారో వాటిని యథావిధిగా కొనసాగించాలి అమలు చేయాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం। అందులో భాగంగానే ఈరోజు పామిడి మండల కేంద్రంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే ఇప్పటికే 3 సంవత్సరాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అయినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసి దళిత గిరిజనుల అభివృద్ధి కోసం పాట పడలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం। అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి 15 ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత రద్దు చేసి దళిత గిరిజనులకు మోసం చేసిన చరిత్ర కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం భూమి కొనుగోలు పథకం మరియు ఉచిత విద్యుత్తు అలాగే మరియు ఉచిత బోర్లు మరియు ఎన్ఎస్ఎఫ్డీసీ ఎన్ఎస్టీఎఫ్డీసీ లాంటి ఎంతో ముఖ్యమైనటువంటి సంక్షేమ పథకాలను రద్దు చేయడం వల్ల దళిత గిరిజనులు ఉపాధి లేక రోడ్డు మీద పడే పరిస్థితి నెలకొనింది। ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పటికీ ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా దళిత గిరిజనులకు ద్రోహం చేసినాడని చెప్పేసి కూడా మేము ఘాటుగా తెలియజేస్తున్నాం। ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఎన్ఎస్ఎఫ్డీసీ ఎన్ఎస్టీఎఫ్డీసీ నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము నవరత్నాలకు లేకుంటే ఇంకొక సంక్షేమ పథకాలనే పేరుతో నిధులంతా డైవర్ట్ చేసేసి దళిత గిరిజనులకు మోసం చేస్తున్నారు। అలా కాకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకోకుండా ఎన్ఎస్టీఎఫ్డీసీ ఎన్ఎస్ఎఫ్డీసీ లాంటి నిధులను నేరుగా కార్పొరేషన్లకి అందే విధంగా చర్యలు తీసుకుంటే అప్పుడు నిజంగా దళిత గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం। మరియు దళిత గిరిజనులకు సంబంధించి అనేక గ్రామాల్లో దాడులు అత్యాచారాలు దౌర్జన్యాలు పెట్టరేగిపోతున్నప్పటికీ పోలీసు అధికారులు రాజకీయ నాయకులు కళ్ళుండి చూస్తున్నారే తప్ప వాటిని అరికట్టడంలో వాటికి అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు।